బచ్చన్నపేట పిహెచ్సిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి చంద్రకళను వరంగల్ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో డిప్యూటేషన్పై 2014 నుండి పనిచేస్తుంది. 6 సంవత్సరాల శాలరీ ఇక్కడ తీసుకొని అక్కడ డ్యూటీ చేస్తుంది. కావున బచ్చన్నపేట పిహెచ్సి సెంటర్లో కరోనా కేసులు ఎక్కువ ఉండటం మూలంగా డిప్యూటేషన్ ఆర్డర్ను రద్దుపరిచి తిరిగి బచ్చన్నపేట పిహెచ్సిలో సెంటర్లో పనిచేయుటకు ఆదేశాలు ఇచ్చుటకు డ్యూటీ డాక్టర్ శ్రీమతి శమరిత గారికి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బంధారం క్రాంతికుమార్, సోషల్ మీడియా కన్వీనర్ కర్రె నరేష్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు గంగరబ్బైన మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బచ్చన్నపేట పిఎస్సిలో యూత్ కాంగ్రెస్ బచ్చన్నపేట మండల ఆధ్వర్యంలోని మరి గత 2014లో ఇక్కడ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి చంద్రకళ గారిని ఇక్కడికి బదిలీపై వచ్చినాక తదనంతరం ఆమె వరంగల్లోని ఫార్మసీ ట్రైనింగ్లో డిప్యూటేషన్పై పనిచేస్తూ మరి ఇక్కడ ఈ సందర్భంలోని కరోనా కేసులు ఎక్కువ పెరుగుతున్నందుకు ఆమె తిరిగి గత ఇక్కడికే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టాఫ్ తదితరుల ఉన్నది కాబట్టి తిరిగి ఇక్కడ నియమించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు జిల్లా కలెక్టర్ను సంబంధిత అధికారులను మెడికల్ అధికారులను కూడా కోరడం అయినది. ఇక యూత్ కాంగ్రెస్ తరపు నుంచి కోరడం అయినది. ఈరోజు బచ్చన్నపేట పిహెచ్సిలో డ్యూటీ డాక్టర్ అయినటువంటి శమరిత గారికి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది. విషయం ఏంటి అంటే 2014లో ఇక్కడ స్టాఫ్ నర్సుగా జాయిన్ అయినటువంటి చంద్రకళ గారు ఇక్కడి నుండి ఇక్కడ విధులు నిర్వర్తించాల్సింది పోయి వరంగల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అసలే ఇక్కడ కరోనా కాలంలో కష్టకాలంగా ఉంది మండల పరిస్థితి. కేసులు ఎక్కువైతున్న తరుణంలో ఆమెను మళ్ళీ తిరిగి ఇక్కడే నియమించాలని, అదేవిధంగా స్టాఫ్ని పెంచి డాక్టర్లను కూడా పెంచి 24 అవర్స్ వైద్య సేవలు అందించాలని చెప్పి యూత్ కాంగ్రెస్